మాతను, ధరణీమాతను. ప్రేమ అత్యంత సుందరమైనది, కోమలమైనది. ప్రేమ జీవితమును శోభాయమానం చేస్తుంది, జీవనమునకు ప్రేరణనిస్తుంది, బలమునిస్తుంది, శక్తినిస్తుంది. కానీ ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, అర్పణ కోరుతుంది. తన ప్రేమ కోసం ఎవరు త్యాగం చేయగలుగుతారో వారు ప్రేమించిన వారికి తమను తాము అంకితం చేసుకున్న వారై నిజమైన ప్రేమికులు కాగలరు. ఒకవేళ ఎవరైనా ప్రేమను పొందడానికి అధికారమును బలమును ప్రయోగిస్తే వారు ఎంతగా ప్రేమిస్తున్నామని చెప్పినా వారి ప్రేమ భావనపై సందేహం కలుగక మానదు. విరోచనుడు, ప్రహ్లాదుని వంటి ఔదార్యము సాధువర్తన గల వ్యక్తి యొక్క పుత్రుడు చేసిన కార్యము చూసిన వారికి ఖేదము కలుగక మానదు. అతడు దీపావళిని ఆమె ఆశ్రమము నుండి బలవంతముగా తీసుకుని వచ్చి తన తండ్రిని కఠిన పరీక్షకు గురిచేశాడు. పుత్రుని నిర్వాకమునకు ప్రహ్లాదుడు ఎలా స్పందిస్తాడో చూడాలి. నేను ఏ నిర్ణయమూ తీసుకునలేకపోతున్నాను. యువరాజు విరోచనుడు, ఋషిపుత్రుడు సుధన్ముల నడుమ నేను నదిలో ఇరు తీరాల మధ్య నౌకలా మిగిలిపోయాను. ఆ రెండు తీరాలు నన్ను తమ దిశగా రమ్మని సంకేతం అందిస్తున్నవి. ఆ సంకేతాన్ని గ్రహించి ఏదో ఒక తీరానికి చేరితే సరిపోతుంది కదా దీపావళి. ప్రశ్న ఇక్కడ ఒక తీరము యొక్క సంకేతమును స్వీకరించడం కాదు, సమస్య మరొక తీరము యొక్క సంకేతమును తిరస్కరించడం ఎలా అని. ఈ సందిగ్ధావస్థతోనే నేను సతమతమవుతున్నాను గురుదేవా. దైత్య గురువర్య, ఒకవేళ తమరిని ఎవరైనా సూర్యుడు చంద్రుడులలో ఒకరిని స్వీకరించి మరొకరిని తిరస్కరించమంటే తమ సమాధానమేమిటి? గురుదేవ, దీపావళిని ఆ కారణంగానే తమ ఆశ్రమానికి తీసుకొచ్చాను. నేనేమను రాజభవనమునకే తీసుకుపోగలను. మళ్ళీ ఆలోచించాను, రాజభవనంలో ఉంచితే దేవి అపార్థం చేసుకుని నిర్బంధించినట్లు భావించవచ్చు. ఋషిపుత్రి, గురు శుక్రాచార్యుని ఆశ్రమంలో అత్యంత చనువుగా స్వేచ్ఛగా మసలగలుగుతుంది. అవశ్యం శిష్య. ఋషిపుత్రి, నా ఈ ఆశ్రమానికి హార్దిక స్వాగతం చెప్తున్నాను. నీవు సంకోచించకు. నీవు దీనిని నీ పితృదేవులు వత్సమహర్షి ఆశ్రమంగా భావించు. ధన్యవాదము గురువర్యా. దేవి, నా కారణంగా నీకేదైనా కష్టము కలిగితే నన్ను మన్నించు. ప్రణామం గురుదేవ. విజయీ భవ. నాకు బాధగా ఉన్నది పుత్ర, అత్యంత బాధగా ఉన్నది. న్యాయశీలుడైన ఒక మహారాజు పుత్రుడు, విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని పుత్రుడు తండ్రికి భిన్నముగా ప్రవర్తించుటయా. ఇది దుఃఖించవలసిన విషయమే కాదు,
లజ్జాకరమైన విషయం కూడా. ఒక యువరాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ఋషిపుత్రుని అవమానించాడు. ఒక్క క్షణం నేను ఆలోచించాను, ఒక్క క్షణం నేను ఆలోచించాను వాని అధికార శక్తికి సమాధానం నా తపోశక్తి ద్వారా తెలియజెప్పాలని. కానీ పితృదేవా, నేను సంయమనం పాటించాను. సంయమనము ధైర్యము ఋషుల విశిష్టత. శక్తి అధికారములలో రాజభవన కంటే తక్కువైనను ఋషి ఆశ్రమం మాననీయమైనది. శక్తి మాననీయతల సమస్య కాదిప్పుడు. కానీ ఒకటి గుర్తుంచుకో, నేనీ అవమానాన్ని సహించజాలను. కేవలం ఇది నా పుత్రుని సమస్య అయితే నేను మౌనంగా ఉండేవాడిని. కానీ సమస్య తీవ్ర స్థాయికి వెళ్ళినది. అది ఎంతవరకు వెళ్ళినది అంటే, రాజభవనం ఋషి ఆశ్రమాన్ని అంత సులువుగా ఎదిరిస్తుందా, అంతగా తృణీకరిస్తుందా అన్నదే ఇప్పటి ప్రశ్న. చెప్పు. విరోచనుడు దీపావళిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు పుత్ర? నాకు తెలిసింది ఏమిటంటే, అతని మాటల్ని బట్టి దీపావళిని శుక్రాచార్యుని ఆశ్రమంలో ఉంచాడనిపిస్తోంది. అంటే దీని అర్థం ఏమిటంటే, జరిగిన సంఘటనంతా మహారాజు ప్రహ్లాదునికి ఏమాత్రమూ తెలిసినట్లుగా అనిపించుటలేదు. అదే అందు చిక్కుటలేదు. ఒక రాజుకు తన రాజ్యంలో జరిగే ప్రియ అప్రియ సంఘటన తెలుసుకోవడం అనివార్యం. నేను సప్త ఋషులను సమావేశపరిచి మహారాజు ప్రహ్లాదును కూడా సభకు ఆహ్వానించి తన పుత్రుని దుశ్చర్యకు సమాధానం చెప్పిస్తాను. పుత్ర సుధన్య, నీవేమీ చింతించుకు. వత్సపుత్రి దీపావళి కేవలం నీకే వధువు అవుతుంది, ముమ్మాటికి నీకే. మహారాజా, స్వామి. ఏమైనది మహారాణి? క్షమించండి మహారాజా, తమను నిద్ర నుంచి లేపాను. కానీ అటువంటి అవసరం వచ్చినది. ఏమిటి విషయం? మహారాజా, ఒక తపస్వి అరుదెంచాడు. అతడు ఈ సమయంలోనే తమరిని కలవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు వీలు పడదని నచ్చజెప్ప ప్రయత్నించాను. కొంత సమయం వేచి ఉండమని విన్నవించాను. కానీ అతడు వినిపించుకోవడం లేదు మహారాజా. ఏ తపస్వి అయినా అర్ధరాత్రి నన్ను కలుసుకోవాలనుకున్నారంటే ఏదో అసాధారణ కారణమే ఉండుంటుంది. దేవి, తపస్శీలురు ఋషుల స్థానం అత్యుత్తమమైనది. వారు మన రాజ్యపాలనాధికారులు కారు, పరిపాలనా సిబ్బందికి విధి విధానములు నిర్ణయించేవారు. వారికి ఏ సమయమందైనా నన్ను కలుసుకునే అధికారం ఉన్నది. అయితే స్వామి, అతన్ని లోనికి ప్రవేశపెట్టమంటారా? వలదు, నేనే వారి చెంతకు వెళ్తాను. ప్రణామములు ఋషివర్య, తమకిదే హృదయపూర్వక స్వాగతం. యశస్వీ భవ. అర్ధరాత్రి మీ ఆగమనానికి కారణాన్ని నేను అడగదలుచుకోలేదు. మీ రాకలో ఏదో ప్రత్యేకత ఉన్నది, అదే నేను అడుగుతున్నాను. తమరే స్వయంగా రావడానికి కారణమేమిటో సెలవీయండి. సప్తఋషిగణము తమకు ఒక సందేశాన్ని తెలియజేయమన్నారు. సప్త మహర్షుల ఆదేశమేమిటి? రేపు ప్రాతకాల సమయమున ఇక్కడికి అరుదించి తమ సభను అలంకరించనున్నారు. అది నా భాగ్యం. మరేవైనా తెలియజేశారా? తమరిని వారు ఏదో ప్రశ్నించనున్నారు. ఋషివర్య, తమరు నా అధికార దర్పణ ప్రదర్శనమని భావించకుండా ఉంటే సప్తఋషులు ఏ విషయమై నన్ను పిలిపిస్తున్నారో తమరు తెలుపగలిగితే నేనెంతో సంతోషిస్తాను. మహారాజా, నాకు తెలిసినదొకటే, ఈ సందేశం మీకు వినిపించమన్నారు, అది మీకు తెలియజేశాను. అంతకు మించి
నాకు ఏమీనూ తెలియదు. సప్తమహర్షులకు నా ప్రణామములు అందజేయండి. నేను తప్పకుండా వారి ఆజ్ఞను పాలిస్తాను. సభలో పాల్గొంటానని విన్నవించండి. ధన్యవాదములు మహారాజా. యశస్వి భవ. యశస్వి భవ. ఋషివర్యులారా, తమరి జ్ఞానము అనన్య సామాన్యము, తమరి విద్యా వికాసం సాగర సమానం. ప్రపంచమంతా తమ మహనీయతను కొనియాడుతుంది. జ్ఞాన విద్యా శబ్దాలకు తాము ప్రతిరూపాలు. ఈ తమ సేవకుని ప్రణామములు స్వీకరించండి. ఆశీనులు గండి మహారాజా. ఋషివర్యులారా, తమరిలా సమావేశం కావడం, తమ దర్శన భాగ్యం నాకత్యంత సంతోషం, గౌరవప్రదం. కానీ ఎల్లవేళలా శాంతియుతంగా కనిపించే మీ వదనాలు చింతాక్రాంతమై ఉండడం చూసి మిమ్మల్ని ప్రశ్నించడానికి సాహసిస్తున్నాను. ఏదైనా ఆపద వచ్చినదా? ఇంకేదైనా సమస్య ఏదైనా ఉంటే నన్ను ఆదేశించండి. ఈశ్వరుని ఆజ్ఞగా నేను ఆ సమస్యను అవశ్యం పరిష్కరిస్తాను. సామ్రాట్ ప్రహ్లాద, మీకు తెలుసా, మీ రాజ్యంలో అపహరణ అనే లజ్జాకరమైన సంఘటన సంభవించినది? లేదు ఋషివర్య, ఆ విషయం నాకు తెలియనే తెలియదు. తమరు చెప్తున్నారంటే అది సత్యమే కావచ్చు. అది సత్యమే మహారాజా. అపహరణ క్షమించరా అనే అపరాధము నేను విచారిస్తున్నాను. నా రాజ్యంలో అటువంటి సంఘటన జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ అపరాధము చేసినదెవరో దయచేసి వాని పేరు నాకు తెలపండి. వాని పేరు వింటే తమకు మరింత బాధ కలుగుతుంది. మిమ్మల్ని నేను మళ్ళీ అర్థిస్తున్నాను, వాని పేరు తెలియజేయండి. అయితే వినండి, ఆ అపహరణ చేసిన అపరాధి పేరు విరోచనుడు. యువరాజు విరోచనుడా? కాదు, ఇది అసంభవం. మీరు మా మాటలనే శంకిస్తున్నారా మహారాజా? లేదు ఋషివర్యులారా, నేను కేవలం నా ఆశ్చర్య దుఃఖాలనే వ్యక్తం చేశాను. విరోచనుడు ఈ అపరాధం చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతూ కుమిలిపోతున్నాను. అపరాధం యొక్క తీవ్రత సామాన్యమైనది కాదు. అతడు ఒక ఋషిపుత్రిని అపహరించాడు. ఋషిపుత్రికనా? ఈశ్వర, ఏ ఋషిపుత్రికను అపహరించి తీసుకుని వెళ్ళాడు? వత్స మహర్షి పుత్రిక దీపావళిని అపహరించాడు. తమ పుత్రుడు ఆమె కుటీరానికి వెళ్ళి బలవంతంగా ఆమెను అపహరించాడు. ముందుగా నేను తమందరికీ, ప్రత్యేకించి అంగీరస మహర్షికి, ఈ అప్రియ సంఘటనకు, ఈ ఘోర అపరాధమునకు క్షమాపణ వేడుకుంటున్నాను. మాకు తెలియవలసినదల్లా తమరు ఈ విషయంలో ఏం చేయదలుచుకున్నారు. ఋషివర్యులారా, నేను వాగ్దానం చేస్తున్నాను, నా న్యాయం సామాన్య నాగరికులకు, యువరాజుకు భిన్నంగా ఉండదు. ఏ విషయంలోనూ న్యాయం అనేది సముచితంగానే ఉంటుంది. నాకు అనుమతినివ్వండి, నేను ఒక్క క్షణం కూడా జాప్యం చేయదలుచుకోలేదు.
పుత్రి. ఆయుష్మాన్ భవపుత్రి, నా అంచనా పొరపాటు కాకపోయినట్లయితే నీవు వత్స మహర్షి పుత్రిక అయిన దీపావళే కదా? సందేహం లేదు, నేను ఊహించిన విధంగానే తమరింకెవరో కాదు, యువరాజు విరోచనని పితృదేవులు సమ్రాట్ ప్రహ్లాదులు కదూ. నీ ఊహ సరైనదే పుత్రి. ప్రణామం మహారాజా. నేనెంతో అదృష్టవంతురాలిని. శ్రీ మహావిష్ణు భక్తులు సమ్రాట్ ప్రహ్లాదుని దర్శన భాగ్యం కలిగినది. తమరు ఈ సమయంలో శ్రమ తీసుకుని వచ్చారంటే కేవలం నాకు దర్శనమివ్వడం కోసం మాత్రమే కాదు. నీ ఈ అనుమానం కూడా నిజమే పుత్రి. నిన్ను నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను, నీవు తక్షణం నాతో వచ్చి తీరాలి. తమ ఆజ్ఞ మహారాజా. పదపుత్రి. ఆగు దీపావళి. క్షమించండి మహారాజా, ఇక్కడ నుండి దీపావళిని తీసుకుని వెళ్ళటకు నేను అంగీకరించను. ఎందుకు గురుదేవా, తమ అభ్యంతరమేమిటి? ఈ దీపావళిని యువరాజు విరోచనుడు నా అధీనంలో ఉంచాడు. నేను యువరాజు అనుమతి లేకుండా ఈమెను ఇక్కడ నుండి తీసుకువెళ్ళనివ్వను. యువరాజు విరోచనుడు ఈ కన్యను అనుమతి లేకుండా ఇక్కడకు తీసుకువచ్చాడు. ఇది అనుచితమైన కార్యం. ఎన్నటికీ అనుచితం కాదు. విరోచనుడు యువరాజుగా తన అధికారమును ఉపయోగించి ఈమెను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ఈ రాజ్యానికి మహారాజుగా నా అధికారాన్ని ఉపయోగించి ఈమెను ఇక్కడి నుంచి తీసుకుని వెళుతున్నాను. ఒకవేళ నేను తీసుకువెళ్ళనీయకపోతే? నేను నా శిష్యధర్మాన్ని విస్మరించి మిమ్మల్ని వివశ్యుల్ని చేస్తాను. అంటే అర్థం? నాకు బాధగా ఉన్నా నేనే గురుదేవుని చరణ సన్నిధిలో శస్త్ర విద్యలు అభ్యసించానో ఆ గురువు పైనే నా శస్త్రాలు ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగా? నాకు చాలా సంతోషంగా ఉన్నది ఒక యోగ్యుడైన శిష్యుడి నుండి ఈ మాటలు వింటుంటే. కానీ నా సమాధానం విను. నేను ఏ యోగ్య శిష్యునికి యుద్ధ నీతిని నేర్పించానో వానితోనే నేను యుద్ధం చేయవలసి వస్తున్నది. అయినా నాకు విచారంగా లేదు. ఆగండి గురుదేవ, ఆగండి పితృదేవ. నా కారణముగా నా పితృదేవులు గురువర్యులతో కలియబడవలసి వస్తున్నదంటే ఇది నా యొక్క అత్యంత దౌర్భాగ్యం. పదపుత్రి. పితృదేవ, తమరు దీపావళిని ఎక్కడకు తీసుకువెళ్ళదలిచారు? కొంతకాలం దీపావళిని నీ నుండి చాలా దూరం ఉంచదలిచాను. ఆలోగా ఆమె స్వయంగా తన భవిష్యత్తును నిర్ణయించుకుంటుంది. అంతవరకు నీవు ఆమెను కలుసుకోరాదు. ఇది చాలా అన్యాయం మహారాజా. తమరే ఈ విరోచనని యువరాజును చేశారు. ఇప్పుడు విరోచనుడు యువరాజు. యువరాజుకు ఏ స్థలమందైనా ఎవరినైనా కలుసుకునే పూర్తి అధికారం ఉన్నది. విరోచనుడు ఇప్పుడు యువరాజు కాదు గురుదేవ. నిర్ణయం జరిగే వరకు నేను యువరాజు సమస్త అధికారములను స్తంభింపజేస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. పదపుత్రి. దీపావళి. తప్పు నాదే. నేనే చెప్పాను దీపావళిని ఇక్కడికి తీసుకురమ్మని. ఆమె నిన్ను స్వీకరించేలా చేయాలనుకున్నాను. కానీ నీవు చింతించక పుత్రా, దీపావళి నీదే. ఎలాగైనా ఆమె నీకే చెందుతుంది. జీవితమునందు ఎలాంటి సమస్య ఎవరికైనా వస్తుంది పుత్రి. కానీ సమస్య ఎలాంటిదైనా దానిని పరిష్కరించక తప్పదు. నీవును ఏదో ఒక తీరమును ఎవరినో ఒకరిని ఎన్నుకోక తప్పదు. రెండు నౌకల మీద జీవనయాత్ర అసంభవం అవుతుంది.
తెలుసు మహారాజా. తెలిస్తే నా పుత్రుడు విరోచనుడునో ఋషిపుత్రుడు సుధన్యుడునో ఎవరినో ఒకరిని ఎందుకు ఎంచుకోలేకున్నావు? యువరాజు విరోచనుడు భావి మహారాజు, సకల ధరాతలాన్ని పాలించవలసినవాడు. ఋషిపుత్రుడు సుధన్వుడు కూడా రేపు మహర్షి అవుతాడు, తారాపథంలో వెలుగొందవలసినవాడు. ఇప్పుడు మీరే చెప్పండి మహారాజా, ధరణి ఆకాశములలో నేను దేనిని ఎంచుకోవాలి, దేనిని తిరస్కరించాలి? అలా అనడం సమంజసంగా లేదు. ఆ ఇరువురిలో ఒకరికి కొంత ఆధిక్యం, కొంత అల్పత్వం ఉండకపోదు. నీవు ఆలోచిస్తే ఆ ఇరువురిలో ఒకరికి ఏదో దోషము, అల్పగుణము అవశ్యం కనిపించగలవు, రెండో వానిలో ఉండకపోవచ్చు. నేను ఆలోచించి విఫలమయ్యాను, మీరు నన్ను విశ్వసించండి. అల్పత్వంలో కానీ ఆధిక్యంలో కానీ నాకు వారిలో తేడా కనిపించలేదు. ఇప్పుడు నాది సందిగ్ధావస్థ మహారాజా. నేను తెలియజేసేదేమిటంటే, విరోచనుడిలో ఒక దోషమున్నది. ఏమిటది? అతడు నీ సమ్మతి లేకుండా నీ ఆశ్రమం నుండి తీసుకువచ్చాడు. అతడికి అధికారం లేదు. అతని ఈ అనుచిత కార్యము వలన నీ దృష్టిలో అతని వ్యక్తిత్వము తగ్గినది కదా? ఇది సత్యమే మహారాజా. అతడు నా కుటీరమునకు వచ్చి బయలుదేరి రమ్మన్నప్పుడే ఒక్క క్షణం నేను ఆశ్చర్యపోయాను, భయభ్రాంతురాలినయ్యాను. తదుపరి యువరాజు నన్ను సాదర గౌరవపూర్వకంగా గురువు శుక్రాచార్యుని వద్దకు చేర్చడం, ఆశ్రమంలో నాకు అత్యంత ఆదర సత్కారాలు లభించడంతో నాకు తెలిసింది యువరాజు కేవలం యువరాజే కాదు, మహాపురుషులని తెలిసింది. ఎలాంటి బలహీనతలు అతని దరిచేరలేవని తెలిసింది. ఆ సుగుణమే నన్ను ప్రభావితురాలిని చేసినది. అయితే సుధన్యుణ్ణి మర్చిపో. అది కూడా అసంభవమే మహారాజా. ఆయనతో గడిపిన క్షణాలు మరపు రాకుండా వెన్నాడుతున్నాయి. అయితే ఇది చాలా జటిల సమస్యే దేవి. కానీ ఒకటి తెలుసుకో, నీవే తప్ప ఈ సమస్యను మరెవరూ పరిష్కరించలేరు. నాకనిపిస్తున్నది ఈ పరిస్థితిలో నీకెవరూ ఏ విధంగా సహాయపడలేరని. ఒకవేళ ఎవరైనా ఉంటే నాకు తెలియజేయి, నేనే స్వయంగా వారిని రప్పిస్తాను. నాకు సహాయపడగలిగేది కేవలం నా పితృదేవులే మహారాజా. వారే విధంగా నీకు సహాయపడగలరు? వారు మహాజ్ఞానులు, మహాపురుషులు, ఋషులు. నేను వారి సమక్షంలో నా సమస్యను ఉంచుతాను. అంతేకాదు, వారు నాకు ఏ విధమైన సలహా ఇచ్చినా నేను కళ్ళు మూసుకొని దానిని ఆచరిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు వారు తీసుకునే ఏ నిర్ణయమైనా నాకు శుభాన్నే కలిగిస్తుంది. పితృదేవుల గురించి నీ మాటలు వింటూ ఉంటే నాకెంతో సంతోషం కలుగుతున్నది. నీవు మంచి వధువే కాదు, మంచి పుత్రికవని కూడా అనిపించుకుంటున్నావు. సామ్రాటికి జయము. వత్స మహర్షి తమరిని కలుసుకోగోరుచున్నారు. చూసావా పుత్రి, ఇదెంత శుభగడియో. ఈ సమయంలో మనం కోరుకున్నదే మనకెదురవుతున్నది. ఋషివర్యులు సముచిత సమయమంది అరుదించారు. వారిని సాదర సత్కారములతో ఇక్కడికి తీసుకునిరా. తమ రాక వలన రాజభవనం పావనమైనది ఋషివర్య. తమ సేవకుడు ప్రహ్లాదుని సాదర ప్రణామములు స్వీకరించండి. యశస్వీ భవ సామ్రాట్. తమ పుత్రిక తమ కోసమే నిరీక్షిస్తున్నది ఋషివర్య. నాకు తెలుసు మహారాజా, ఆమె ఎందుకు నిరీక్షిస్తున్నది కూడా తెలుసు, జరిగినదంతయు తెలుసు. ఎంత సంతోషముగా ఉన్నది తమకు విదితమైన ఈ కథా పరిణామమునకు ముగింపు తామే సెలవియండి. నేనా? అవును ఋషివర్య, తమరికి విషయం తెలిసినది కాబట్టి నిర్ణయం కూడా ఆలోచించే ఉంటారు. నిష్కర్షగానే ఆలోచించాను మహారాజా. ధన్యుణ్ణి. ఏమిటి తమరి నిర్ణయం? నా అభిప్రాయం ఏమిటంటే మహారాజా, నా పుత్రిక చెప్పినదంతా అక్షర సత్యం, సర్వదా సత్యం, సత్యమునకు మించి ఏమీ లేదు. దాని అర్థం?
మహారాజా, సంఘటనంతా తెలిసిన తరువాత నా పుత్రిక ఆంతర్యము గ్రహించాను. సమస్యను నేను అన్ని కోణముల నుండి పరిశీలించాను. యువరాజు విరోచనుడు, ఋషిపుత్రుడు సుధన్ముడు అన్నింటిలోనూ సమానులే. ఇద్దరూ జీవన పరీక్షలో నిలిచే ప్రయత్నమే చేశారు. చివరికి నేను కూడా సందిగ్ధావస్థలో పడిపోయాను, మా దీపావళి రీతిగా. అవును మహారాజా, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. యువరాజు విరోచనుడు, ఋషిపుత్రుడు సుధన్మునలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? ఈ సమస్య మరింత విషమిస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకున్నది. నేను విశ్వసించాను. నేనే కాదు, తమ పుత్రిక కూడా అనుకున్నది. తమరు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని. అయినా సమస్య మొదటికే వచ్చినది. దీపావళి జీవితము ఒక నది మధ్యన నౌకలా ఉన్నది. అది తీరం చేరేదెలా? నేను అదే ఆలోచించి మొదలుపెడుతున్నాను మహారాజా. కానీ ఇప్పుడేం చేయాలి? దీనికి ఉపాయం ఏమిటి? నాకేమీ తోచడం లేదు. ఒక ఉపాయం ఉంది మహారాజా. ఏమిటది? ఒకవేళ ఈమె మీ పుత్రికే అయితే. నా పుత్రిక? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను చెప్పేది ఒకటే మహారాజా. తమరు సామ్రాట్లు. జీవనమందు అనేక విషయములలో జ్ఞానము కలవారు. తమరే స్వయంగా దీపావళిని తమ పుత్రికగా భావించి ఎవరికైనా కన్యాదానం చెయ్యండి. విరోచనుడో సుధన్ముడో ఎవరు యోగ్యులో నిర్ణయించండి. మేమిద్దరము తమ నిర్ణయాన్ని నిస్సంకోచంగా స్వీకరిస్తాం మహారాజా. అత్యంత కఠిన పరీక్ష విధించారు తమరు. సకల ప్రపంచానికి తెలుసు, నేను సదా నా పితృప్రేమ కోసం తపించాను. ఆ ప్రేమ సాగరంలో ఒక్క బిందువైనా నోచుకోలేదు. ఈ కారణముగానే నేను నా సంతానానికి నా మనసులో ప్రేమంతా అందించాలని భావించాను. నా పితృదేవుల ప్రేమ మాత్రం తెలియదు. అటువంటి పుత్ర ప్రేమతో ఈ సమస్యకు న్యాయం చేయగలనంటారా? స్వయంగా పుత్రుడే ఓ పక్షాన ఉన్నప్పుడు ఎందుకు చేయలేరు మహారాజా? సకల ప్రపంచము తెలుసుకుంటుంది పుత్రుని ప్రేమించే సామ్రాట్ ప్రహ్లాదుడు న్యాయాన్ని ప్రేమిస్తాడని. మరి సుధన్యుడు రెండో పక్షాన ఉన్నాడే, అతన్ని ఎంపిక చేస్తే? సుధన్యుడు ఆలోచించి అర్థం చేసుకోగలుగుతాడు. ఒకవేళ నేను నా పుత్రుడి పక్షానే నిర్ణయం చేస్తే, పుత్రప్రేమతో చేశానంటారు గాని న్యాయదృష్టితో కాదంటారు. ఇప్పుడు ఈ సమస్య తేలాలంటే సుధన్యుణ్ణి కలుసుకుంటే గాని సాధ్యం కాదు. నేను సుధన్యుని వద్దకు వెళ్ళాలి. ఇప్పుడే, ఈ సమయమునందే. శుభమే జరుగుతుంది పుత్రి, శుభమే. చూసారా కమలనైనా, అంతా భయపడినట్లే జరిగినది. దైత్యగురు శుక్రాచార్యుడు ఇచ్చిన శిక్షణ తన రూపాన్ని చూపించినది. మరి నీవెందుకు భయపడుతున్నావు మహాదేవి? భయం ఎందుకు కలుగుతుందంటే, ఆ ఋషివర్యుడు నిర్ణయం తీసుకునే భారాన్ని ప్రహ్లాదునిపై మోపాడు. శ్రేష్ఠులెవరో వారిలో ప్రహ్లాదునే తేల్చమంటున్నాడు. తమ తమ రంగాలలో వారిరువురూ శ్రేష్ఠులే. ఒకరు మహా తేజస్వి ఋషి, మరొకరు ఆరితేరిన యుద్ధ నైపుణ్యుడు. మన ప్రహ్లాదుడు ఈ కఠిన సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? అవును మహాదేవి, నిస్సందేహంగా ఈ నిర్ణయం బహు కఠినమైనదే. కానీ ప్రహ్లాదునికి ఒక విషయం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ప్రహ్లాదుని విషయంలో తండ్రిగా రాజుగా రెండు విభిన్న వ్యక్తిత్వాలున్నాయి. ఏ విధంగా ఒక వస్తువు కొలత చూసేటప్పుడు తులాభారమునకు రెండు వైపులా సరిసమానంగా ఉండటం అవసరమో, అదేవిధంగా ప్రజలకు న్యాయం చేసేటప్పుడు ఒక రాజుకు సమాన దృష్టి చాలా అవసరం మహాదేవి. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి మహాదేవి. కుటుంబ విషయంలోనూ ప్రజల విషయంలోనూ అతని దృష్టిలో భేదం ఉండకూడదు. అతడు తండ్రి అయినా సరే, తనయుడైనా సరే, ఒక సామాన్యుడైనా సరే. ఆ విధమైన చరిత్రను ప్రహ్లాదుడు సృష్టించాలని భావించినట్లయితే మాత్రం
తాను న్యాయం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముందుగా నీవు నీ పుత్రుడు ప్రహ్లాదుని వివేకాన్ని విశ్వసించు మహాదేవి. చూశావా ఆశ్రమ తపోవనముల ప్రభావం పుత్ర? మహారాజు ప్రహ్లాదును వివసనం చేసి శుక్రాచార్యుని వద్ద నుండి దీపావళిని తీసుకువెళ్లేలా చేసినది. అలాగా ఇప్పుడు దీపావళి ఎక్కడున్నది పితృదేవా? చింతించవలసిన అవసరం లేదు పుత్ర, ఆమె సురక్షితంగానే ఉన్నది. మహారాజు ప్రహ్లాదుని నీడలో అతిథి గృహంలో ఉన్నది. ఇప్పుడు చూడవలసినది న్యాయశీలుడైన ప్రహ్లాదుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఈ సేవకుడు తమకు శతకోటి ప్రణామములు అర్పిస్తున్నాడు. తేజస్వి భవ. ఋషిపుత్ర సుధన్వ, తమరు నా ప్రణామములు స్వీకరించండి. యశస్వి భవ. తమకు ఈ సమాచారం అందే ఉంటుంది. దేవి దీపావళి ఇప్పుడు కులగురువు శుక్రాచార్యుల ఆశ్రమంలో లేదు, నా సంరక్షణలో ఉన్నది. నేను తమను, ప్రత్యేకించి సుధన్యుణ్ణి ఒక అనుమతి కోరాలని వచ్చాను. అనుమతి? నా అనుమతి తమకెందుకు మహారాజా? వత్స మహర్షి తన పుత్రిక భవిష్యత్తును నా చేతిలో ఉంచారు. నాకేమీ అర్థం కావడం లేదు రాజా. వారు నన్ను ఆదేశించారు. ఆయన పుత్రిక దీపావళి భవిష్యత్తు నిర్ణయం నేనే చేయాలని. దీపావళి సందిగ్ధావస్థలో చిక్కుకున్నది. ఆమె నా సందిగ్ధావస్థ నుండి నేనే తప్పించాలి. ఆమెకు పతిదేవునిగా విరోచనుడు సుధన్యులలో ఒకరినే నేను నిర్ణయించాలి. అంటే తమరు తమ నిర్ణయం తెలుపాలని వచ్చారా? లేదు ఋషివర్య, ఈ విచిత్ర సమస్య రెండు పక్షాల మధ్య ఉంది. ఒకవైపు నా పుత్రుడు విరోచనుడు, మరొకవైపు తమ పుత్రుడు సుధన్యుడు. న్యాయాన్ని నిర్ణయించడానికి నాకు నా పుత్రుని అనుమతి అవసరం లేదు, ఎందుకంటే అతడు నా మాట దాటని పుత్రుడు. ఋషివర్య, నాకు కావలసినది తమ పుత్రుని అనుమతి ఒక్కటే, ఎందుకంటే వారు రెండవ పక్షం. వారి అనుమతి లేకుండా నేను న్యాయం నిర్ణయ బాధ్యతను స్వీకరించజాలను. మహారాజా, ఈ సమస్యలో ఒక పక్షాన తమ పుత్రుడున్నాడు, అందువల్ల తమరి స్థితిలో నిష్పాక్షికంగా న్యాయం చేయగలరా? న్యాయం చేయగలననే విశ్వాసం నాకైతే ఉన్నది. నేను చెప్పలేనిది రెండు పక్షాలకు న్యాయం జరుగుతుందని. దీపావళి ఒక్కతే, ఆమె ప్రేమికులిద్దరు, దీపావళిని పంచలేము, ఆమెను విభజించడం లేము. ఆమె ఎవరికో ఒకరికే దక్కుతుంది, మరొకరికి దక్కదు. దక్కని వారు నా న్యాయమును స్వీకరించరేమోననే నా సందేహము. ఋషిపుత్ర సుధన్వ, తమకు నేను న్యాయ నిర్ణేత కావడం సమ్మతమేనా? మహారాజా ప్రహ్లాద, తమ ప్రతిపాదన అంగీకరించడం తప్ప నా పుత్రునికి మరో మార్గమే లేదు. లేదు ఋషివర్య, సుధన్యునికి సమ్మతం కాకపోతే నేను మధ్యలోకి రాను. మరెవరికైనా ఈ కార్యమును అప్పగించే ప్రయత్నం చేస్తాను. నాకు సమ్మతమే మహారాజా. నా జీవన భవిష్యత్తును తమ నిర్ణయానికే వదిలివేస్తున్నాను. అయితే తమరు నాకు స్వేచ్ఛగా అనుమతినిచ్చినట్లే కదా? అవును రాజా, తమరే న్యాయ నిర్ణేతలు కావడం నాకు సమ్మతమే. ఇక నాకు సెలవియ్యండి. ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ప్రణామము ఋషిపుత్ర.
ప్రణామం గురుదేవ. ఆయుష్మాన్ భవ. తమరు నన్ను పిలిచారా గురుదేవ? అవును వత్స, నేనే నిన్ను పిలిపించాను. ఆజ్ఞాపించండి గురుదేవ. మహారాజు ప్రహ్లాదుడు ఋషిపుత్రిక దీపావళిని నీకు గాని సుధన్వనికి గాని కట్టబెట్టే బాధ్యతను స్వీకరించారు. మహారాజు న్యాయశీలతలో జగత్ప్రసిద్ధులు. అందుకే నాకు ఒక అనుమానం కలుగుతున్నది. ఇందులో అనుమానించవలసిందేమున్నది గురుదేవ? నా చింత ఏమిటంటే వత్స, ప్రహ్లాదుడు తన న్యాయ నిరతిని నిరూపించుకోవడం కోసం నువ్వు తన పుత్రుడవైనా నిర్ణయం నీకు విరుద్ధంగా ఉంటుందేమోనని. మరి నేనేమి చేయవలనో సెలవియండి. నా మదిలో ఒక మంచి ఆలోచన జనించినది పుత్ర. నీవు తెలివిగా ప్రవర్తించాలి. ప్రహ్లాదుడికి నీపై నమ్మకం కలగడానికి నీవు నీ పితామహి రాజమాత లీలావతి వద్దకు వెళ్ళాలి. రాజమాతకు నీవంటే ఎంతో ప్రేమ, మహారాజుకు ఆమెంటే ఎంతో భక్తి. రాజమాత నీ పక్షమే అయినట్టయితే మహారాజు కూడా వివశుడై నీకు అనుకూలంగా తీర్పిస్తాడు. తమ ఆజ్ఞ గురుదేవ. శుక్రాచార్యుని పాఠము వక్రనేతుల సమ్మేళనం హితమును కోరే నెపమును చూపి దుర్బోధలు చేసే ఆచార్యుడు ప్రేమ పాశమున చిక్కిన శిష్యుని శస్త్రముగా చేసి సంధించే భేదోపాయ ప్రయోగ వ్యూహము ఆచార్య పదవికి తీరని ద్రోహం ఆచార్య పదవికి తీరని ద్రోహం విష్ణు పురాణం విష్ణు పురాణ